డ్రాగన్ కంట్రీ చైనా తన అవసరాలు స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతుంది ఆ విషయం ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇదే తరహా అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి అలాంటి దేశం భారత్ పొరుగున ఉండడం మన దురదృష్టం దానికి తగ్గట్లే దాని తోక పాకిస్తాన్ ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి కేవలం ఇండియాని నాశనం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి వాటి కుట్రలు కుతంత్రాలు తెలిసి ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది తాజాగా చైనా చేసిన ఓ అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పక్క ఆధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు అడ్డంగా బుక్ అయింది చైనా ఇండియాలో ఆదేశం చేస్తున్న గూఢచర్యం తెలిసి షాక్ అవ్వాల్సి వస్తోంది సుమారు వెయ్యి కోట్ల రూపాయల సీమాంతర నగదు బట్వాడా కేసును విచారిస్తున్న భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు ప్రస్తుతం ధర్మశాలలో ప్రభుత్వ ఆధీనంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా సంవత్సరాన్ని చేరవేసేందుకు చైనాకు చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీలోని టిబెట్ కాలనీ వాసులకు పెద్ద మొత్తంలో లంచమిచ్చాడు నిందితుడిని నలభై రెండేళ్ల చార్లీ పెంగా గుర్తించామని ఢిల్లీలోని మజ్జునుకాతిలా ప్రాంతంలో అతను కొంతమంది లామాలకు డబ్బు ఇచ్చాడని అధికారులు గుర్తించారు పెంగ్ నుంచి డబ్బు తీసుకున్న వారు వాటిని కాలనీలోని లామాలకు చేరవేశారని వీరంతా చైనాకు చెందిన వీ చాట్ యాప్ ద్వారా సమాచారాన్ని పంచుకునేవారు అని అధికారులు వెల్లడించారు ఈ వారం ప్రారంభంలో అక్రమ నగదు లావాదేవీలు బయటపడగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు దాదాపు డెబ్బై లక్షల నగదును కంప్యూటర్లను డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు సీజ్ చేసిన కంప్యూటర్లు పత్రాలు పలువురు చైనీల పేర్లు పేర్లు ఉన్నాయి అని సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది ఓ నకిలీ భారత పాస్పోర్ట్ తో పెంగ్ ఇండియాలో సంచరించాడని హవాలా ఫండ్స్ ను చైనా నుండి ఇండియాకు చేర్చేందుకు తప్పుడు చిరునామాలతో కంపెనీలను సృష్టించాడని మెడికల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తదితరాలను ఎగుమతి దిగుమతి చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని మోసం చేశాడని అధికారులు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ పోలీసులు ఓమారు చార్లీని అరెస్టు చేశారని ఆపై బెయిల్ మీద బయటకు వచ్చిన అతను మణిపూర్ కు చెందిన మహిళను పెళ్లాడి భారత పాస్పోర్ట్ నువో సాంగ్ పేరిట పొందాడని సిబిటి తన ప్రకటనలో పేర్కొంది కొన్ని చైనా అనుబంధ సంస్థలకు ఈ స్కామ్ లో భాగం ఉందని స్పష్టం చేసింది అయితే సిబిడిటి ఏ విధమైన పేర్లను వెల్లడించకపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది